హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా మెత్తళ్ళు పకోడీ తిన్నారా? తినకపోతే ఒకసారి నా వీడియో చూసి ఎలాగైతే ట్రై చేసేయండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం పకోడీ వేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 100 గ్రాములు మెత్తళ్ళు అయితే తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను. తగినంత ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల గరం మసాలా నేనైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాస్తంత కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా అంత రుచి పెరుగుతుంది. వీటిని అన్నిటినీ కూడా ఇలా ఇందులో వేసేసుకొని కొంచెం అంటే కొంచెం అంతా నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి, మరీ అంత ఎక్కువగా కాకుండా. ఇలా అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే దీనికి ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత ఎలా వస్తుంది. ఇప్పుడైతే పకోడీ వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకుని వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు వేయించకూడదు, ఎందుకంటే మాడిపోతాయి వెంటనే, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. ఇలా వేసిన వెంటనే గరిట పెట్టి కదపకూడదు. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా గరిట పెట్టి కదపండి. చూడండి, కలర్ కొంచెం చేంజ్ అయినాయి కదా. ఇంకాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడం అంతే. చాలా రుచికరంగా ఉండే మెత్తళ్ళు పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్, నా వంటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేశాక ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, వేడివేడిగా తినేసేయచ్చు, అద్భుతంగా ఉంటుంది.